హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరకరలాడే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ పౌడర్, శనగపిండి, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, 1 కేజీ చికెన్. ఇప్పుడు చికెన్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చికెన్ ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు. వన్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 2 స్పూన్స్, దీంట్లో లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 4 స్పూన్స్ మైదా, 4 స్పూన్స్ శనగపిండి, 4 స్పూన్స్ బియ్యం పిండి వేశాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ పోయాలి, చాలా కొద్దిగా పోసుకోవాలి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు మసాలా చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచిన చికెన్ను 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మసాలా చికెన్కి బాగా పడుతుంది. 1 అవర్ తర్వాత తీసి చూద్దాం. ఇలా ఉన్న ఈ చికెన్ను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడాక అందులో చికెన్ ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. మంటను సిమ్లో ఉంచి వేయించుకోవాలి. మంటను హైలో ఉంచి వేయించితే చికెన్ లోపల సరిగా ఉడకదు ఫ్రెండ్స్. సిమ్లో ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చికెన్ మాడిపోకుండా అటు ఇటు కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా మొత్తం చికెన్ను వేయించుకోవాలి. చూసారుగా, వేడి చికెన్ పకోడీ రెడీ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.